అధికార పక్షం చేస్తున్న ఆరోపణలకు ధీటుగా తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ప్రయత్నాలను తప్పుబట్టడం సరికాదన్నారు. బీజేపీతో స్నేహపూర్వకంగా ఉంటూనే వారితో విభేదించామన్నారు మాజీ సీఎం. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించి చూపాలన్నారు. ప్లానింగ్ కమిషన్ పేరుతో తనపై బురద చల్లే ప్రయత్నం జరుగుతోందని, తన మీద బురద చల్లినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదన్నారు చంద్రబాబు. అలాంటి ఒక కుటుంబం చూసిన మీరు, మిమ్మల్ని కూడా కొన్ని రోజులుగా నేను దగ్గరనే చూస్తున్నాను. మీరు కూడా ఒక సింపుల్ గా ఉండడం, ఏదో చేయాలని తాపత్రం ఉండడం, ప్రజాసేవ కోసం ముందుకు పోవడం ఇవన్నీ చూస్తున్నాం. అలాంటి మీ ఎంపిక పట్ల చాలా మేమందరం కూడా మా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఒక విలువలు కాపాడంలో మీ తండ్రి గారు ఏ విధంగా చేశారో అదే కోవలో మీరు ముందుకు పోవాలని, ఇక్కడి నుంచి మీ రాజకీయ జీవితం కూడా ఉన్నతమైన రాజకీయ జీవితం ఉండాలని, మీకు అన్ని విధాల ప్రపంచం సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు అభినందనలు, ధన్యవాదాలు. అలాంటి